నమస్కారం అండి. తాడిపత్రి తెలుగుదేశం నేత జేసీ దివాకర్ రెడ్డి గారు స్థానిక ఎన్నికలకు సంబంధించి ఆయన స్పందన తెలియజేశారు. కొన్ని సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. తెలుగుదేశం పార్టీ ఏమో ఓ పక్కన ఎన్నికలు నిర్వహించాలి, గతంలో అక్రమాలు జరిగాయి, వీళ్ళు చేసినటువంటి అక్రమాలకు చాలామంది బలయ్యారు, ఒకసారి చూడండి అని చెప్పి మొన్న అఖిలపక్ష సమావేశంలో చెప్పారు. చెప్పిన తర్వాత ప్రస్తుతం కరోనా ఉన్నటువంటి స్థితి, రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితులు, వీటన్నిటిని వేరు చేసుకుని వాళ్ళు కూడా అన్ని జాగ్రత్తలతోటి అన్ని జాగ్రత్తలు తీసుకుని మీరు ఎన్నికలు నిర్వహించాలి అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ పాయింట్ ఒకటి. కానీ ప్రభుత్వం మాత్రం మేము ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్వహించం, కరోనా ఉధృతి చాలా ఉంది. అయితే ఉధృతి ఎలా ఉంది అని చెప్పడం మానేసి 6,900 మంది దాకా చనిపోయారు రాష్ట్రంలో అంటూ ఒక కొత్త పాట తీసుకున్నారు. ఎంతమంది రికవర్ అయ్యారు, ఎన్ని కేసులు వస్తున్నాయి, ఎలా రికవర్ అవుతున్నారు, వీళ్ళు చేసేటువంటి ర్యాలీలు కానీ, వీళ్ళు చేసేటువంటి కార్యక్రమాలు, ప్రారంభ సభలు, వీటికి ఎంతమంది వస్తున్నారు అనేది పక్కన పెట్టేసి కొత్త మాట చెప్తూ, సరే దానికి సంబంధించి ఇటు ఎస్ఈసీకి సిఎస్ గారికి కూడా మధ్యలో మాటల యుద్ధం నడుస్తుంది, గవర్నర్ గారికి కూడా దాని మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు. అదంతా అయిపోయిన తర్వాత జేసీ దివాకర్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు చూస్తే కేవలం ఎన్నికల కమిషన్ ఒక్కటే ముందుకు వెళ్ళి ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదు, జరపలేదు. ఎందుకంటే ఈ ప్రభుత్వం కూడా దీనికి సహకరించాలి, ఉద్యోగులకి సొమ్ములు ఇచ్చేది, డబ్బు సమకూర్చాల్సింది ప్రభుత్వమే కాబట్టి అధికారులకి వాళ్ళు అటువంటి పని చేస్తారు అని నేను అనుకోవట్లేదు. మళ్ళీ కోర్టుల్లో కేసు వేయడం, ప్రభుత్వం సహకరించట్లేదని, మళ్ళీ వాళ్ళు మాకు ఇలా ఉంది పరిస్థితి, మేము చెప్తూనే ఉన్నాం, వాళ్ళేమో ఈ పాయింట్లు చెప్తున్నారంటూ ఏదో చెప్పడం, మసిపూసి మారేడుకాయ చేసేలా చేయడం, ఇదంతా అవుతుంది. మళ్ళీ తర్వాత కోర్టు జోక్యం చేసుకుని ఈసారి చెప్తే కేంద్ర బలగాలు వచ్చినా కూడా అక్కడ రాష్ట్ర ప్రభుత్వ సహకారం, ఉద్యోగుల సహకారం లేకపోతే ఏం చేయడానికి ఉండదు. సో ఎన్నికలు జరగవు అనే నేను అనుకుంటున్నాను. కానీ ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి మూర్ఖత్వం వల్ల, ఆయన నిర్ణయం వల్ల మాత్రమే జరుగుతుంది, తప్పితే ఇంకేం కాదు. ఎందుకంటే మా ఆవిడ ఇది ఆపడానికి ఎంత దూరమైనా వెళ్తాడు అంటూ అక్కడ కూడా మళ్ళీ చెప్పారు. ఎన్నికలు జరపకూడదు అన్న ఉద్దేశం మాత్రమే ప్రభుత్వానికి ఉంది, తప్పితే ఇక్కడ దానికి ఉన్నటువంటి కారణాలు, వాళ్ళు చెప్పేటువంటి మాటలు అసంబద్ధంగా ఉన్నాయి, నమ్మే విధంగా అయితే ఖచ్చితంగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో లేవు. ఇది ఆపడం కోసమే జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకుంటాడు తప్ప దీన్ని కొనసాగించాలి, ఎన్నికలు ముందుకు తీసుకెళ్లాలని అయితే ప్రభుత్వం ఖచ్చితంగా నిర్ణయం తీసుకోదని చెప్పగలనంటూ ఆయన తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. సో ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా విమర్శిస్తూ వస్తున్నారు, ప్రభుత్వ తీరినవ్వచ్చు, అటు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు తీరినవ్వచ్చు, అంటే ఇద్దరికి సరైనటువంటి కారణాలు ఉన్నాయా లేదా అని చూస్తే ఖచ్చితంగా ఇక్కడ రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతోంది, ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన రాజ్యాంగ సంస్థ మీద దాడి జరుగుతోంది అన్న విధంగానే పరిణామాలు సంభవించాయి. తప్పితే ప్రభుత్వం చిత్తశుద్ధితో ఓకే ఇది జరిగింది కాబట్టి దీనికి ఈ విధంగా చేయాలి అన్నటువంటి ఒక సుహృద్భావ వాతావరణాన్ని క్రియేట్ చేయడంలో ఫెయిల్ అవుతోంది అన్నది స్పష్టంగా తెలుస్తోంది. ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఇంకా ఏ నేతలు ఏమంటారు, ఎలా మాట్లాడతారు, ఎలాంటి సంచలన వ్యాఖ్యలు చేస్తారనేది మనం ముందు ముందు చూడాలి.